యేసు క్రీస్తు నామంలో ఎంతో మంది మరి సంఘస్థులైన విశ్వాసులు దైవజనులు దైవజనురాళ్ళకి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మణిపూర్లో జరిగించబడుతున్న భయంకరమైన సంఘటన మనం ప్రతిరోజు చూస్తున్నాం. స్త్రీల విషయంలో ఎంత భయంకరంగా వారిని చెరుపుతూ వారిని చంపుతూ ఉన్నారో మనం చూస్తున్నాం. ఆ విషయము చూస్తే గుండె పగిలిపోతూ ఉన్నది ప్రియులారా. నిజంగా ఎంత దుఃఖకరంగా ఉందంటే ఎంత బాధాకరంగా ఉంది. కానీ క్రైస్తవ జనాంగము ఎంతో మందిగా ఉన్నాం మనం. సేవకులు సేవకురాళ్ళు విశ్వాసులైన వారు ఎంతో మందిగా నిలిచి ఉన్నాం. మనమైతే వారిపై తిరుగుబాటు చేయలేము. వారినైతే మనము ఎదిరించే వారిగా కూడా ఎదిరించలేము. క్రైస్తవుల ఒక పని ఒకే ఒకటి, ప్రార్థించటము. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మరి క్రైస్తవులు తిరుగుబాటు చేసినట్టు లేదు. ఎక్కడ కూడా క్రైస్తవులు ఎవరిని బాధించి హింసించినట్టుగా ఎక్కడ లేదు ప్రియుల. కానీ దేవుడు మనతో ఉన్నాడు. మనము చేయవలసినది ఒకే ఒకటి, ప్రతి సంఘాలు ప్రతి ఒక్క మరి సంఘాలలో ఉంటున్న విశ్వాసులు దైవచనులు దైవచనురాళ్ళు ప్రతి సంఘాలలో ఉపవాస ప్రార్థనను ప్రకటించండి. వారి కోసము మనమైతే వారిపై పోరాటము చేయము. ఎందుకంటే మనకు దేవుడు నేర్పించింది మరి శత్రువును ప్రేమించమని దేవుడు మనకు నేర్పించాడు. అందుకే ఈరోజు క్రైస్తవుల జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు, ఎంతో మంది కూడా హింసిస్తున్నా కూడా మౌనులయ్యి ఆ హింసను భరించి చనిపోతున్నారు. కానీ తిరుగుబాటు చేయలేకపోతూ ఉన్నారు. కేవలము దేవుడు నేర్పిన దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నారు క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులు చేయవలసింది ఒకటి, ప్రతి సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసమును ప్రకటించండి, ప్రార్థనలు చేయండి. ఆనాడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించారు. వాళ్ళు ప్రార్థించినప్పుడు పేతురు సంఖ్యలు తెగిపోయి బయటికి రావడం జరిగి ఉంది. అంతేకాదు ప్రార్థన ద్వారా మనం ఎన్నో విషయాల్లో విజయాన్ని పొందుకున్న వారిగా ఉన్నాము, చూస్తూ ఉన్నాము కూడా. కాబట్టి ప్రతి ఒక్క సంఘ విశ్వాసులు దైవజనులను దైవజనురాలని ఒక్కటే కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అక్కడ జరిగించబడ్డ ఆ సంఘటన రేపు మనకు జరిగించబడదా? స్త్రీల విషయంలో వారు చేస్తున్న ఆ భయంకరముగా వారిని హత్యాచారం చేయడము ఎంత భయంకరమైనది. కాబట్టి మనందరము కలిసి ప్రతి ఒక్కరూ ప్రతి సంఘాలు కూడా ఒకే మాట మీద సమాధానము చేత ప్రతి సంఘాలు కూడా ఉపవాస ప్రార్థన ప్రకటించి ప్రార్థన చేద్దాము. మనకు ప్రభు తెలియపరిచినది మనకు నేర్పించినది మనకు కేవలము ప్రార్థించటమే. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఒక సేవకురాలుగా ఒక తల్లిగా మీ అందరికీ రెండు చేతులెత్తి జీవుడొచ్చి చెప్తున్నాను. ప్రతి సంఘాలలో ఉపవాస ప్రార్థన ప్రకటించండి, ప్రార్థన చేయండి. స్త్రీలను భయంకరంగా వారి వస్త్రాలు లేకుండా రోడ్లపై అలా నడిపించుకుంటూ వారిని భయంకరంగా వారిని అత్యాచారం చేయడం ఎంతో భయంకరంగా అదృశ్యం చూస్తే తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి మన దేవుడు శక్తివంతుడు, ఖచ్చితంగా ఆ ప్రతిదీ కూడా ఆపివేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘాలలో ఉపవాస ప్రార్థనలు ప్రకటించి ప్రార్థనను ప్రారంభించమని నేను వేడుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఎత్తి వేడుకుంటున్నాను.